మానవత్వంతో స్పందిద్దాం, కేరళను ఆదుకుందాం. ఆసియాలో భారత్ బుధవారం మరో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో షూటర్ రహి జీవన్ సర్నోబత్ పసిడిని గురిచూసి కొట్టింది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠకరంగా జరగడం గమనార్హం. బంగారాన్ని ముద్దాడేందుకు రహి 2 సార్లు షూటప్ లో పోటీ పడ్డం విశేషం. థాయ్ షూటర్ యంగ్ పైబూన్, కొరియా అమ్మాయి కిమ్మిన్ జూంగ్ రజిత కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఫైనల్లో రహి జీవన్, యంగ్ పైబూన్ హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరు చెరో 34 పాయింట్లతో సమానంగా నిలిచారు. స్టేజ్ 1లో 3 రౌండ్లలో జీవన్ 15 పాయింట్లకు గాను 14 సాధించింది. స్టేజ్ 2లో జరిగిన 7 రౌండ్లలో 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. స్టేజ్ 1లో వెనుకబడిన యంగ్ పైబూన్ స్టేజ్ 2లో పుంజుకోవడంతో ఇద్దరు చెరో 34 పాయింట్లు సాధించారు. తొలి షూటప్ లోనూ తలో 5 గుళ్లు కాల్చగా ఇద్దరు 4-4తో సమానంగా నిలిచారు. రెండో షూటప్ లో 5 గుళ్లకు రహి జీవన్ 3 పాయింట్లు కొల్లగొట్టగా ప్రత్యర్థి కేవలం 2 మాత్రమే చేసింది. దీంతో స్వర్ణం భారత్ వశమైంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.